నేటితరం పిల్లలు శారీరకంగా శ్రమించే ఆటలు ఆడుకోవడం ఎప్పుడో మర్చిపోయి మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. వీరిలో చాలా మంది గంటలు రోజుల తరబడి విసుకు విరామం లేకుండా ఆన్లైన్ ఆటలు ఆడుతూనే ఉంటారు. తాజాగా కేంద్రం నిషేధించిన పబ్జీ కూడా ఇలాంటి ఆటే. ఇకపై పబ్జీ అందుబాటులో ఉండకపోవడంతో చాలా మంది పిల్లలు యువత మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికత పిల్లల మధురమైన బాల్యాన్ని చిరిమేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఆటలతోనే వారు బాల్యాన్ని గడిపేస్తున్నారు. చాలామంది యువత కూడా ఈ ఆన్లైన్ ఆటలకు బానిసలుగా మారిపోయారు. ఈ ఆన్లైన్ ఆటలు పిల్లలు యువత శారీరక మానసిక అభివృద్ధికి ఆటంకంగా నిలవడమే కాక తీవ్రమైన హింస ద్వేషాన్ని పెంపొందించేవిగా ఉంటున్నాయి. తాజాగా రెండో విడత కేంద్రం నిషేధం విధించిన 118 యాప్ల్లో ఎక్కువగా అందరికీ సుపరిచితమైన ఆట పబ్జీ. ఇది కూడా పూర్తి హింసాత్మక ఆటే. దీనిని అంతర్జాతీయంగా 60 కోట్ల మందికి పైగా డౌన్లోడ్లు చేసుకోగా భారత్లోనూ దీని ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇలాంటి ఆట ఒక్కసారిగా అందుబాటులో లేకుండా పోతే పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ ఆడొద్దని మందలించినందుకే బలవన్ మరణాలకు పాల్పడ్డ ఘటనలు అనేక ఉన్నాయి. ఇప్పటివరకు రోజు గంటల తరబడి పబ్జీ ఆడిన వాళ్లు ఒక్కసారిగా మానేయడం కష్టమే కాగా వారిలో అనేక మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తోడుగా ఉండాలని, వారి దృష్టి మరల్చేందుకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వారిని గమనిస్తూ ఉండడంతో పాటు రోజూ వ్యాయామం చేయడం, సరైన పోషకాహారం అందివ్వడం, వేళకు విశ్రాంతి తీసుకునేలా చూడడంతో పాటు సోషల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రోత్సహించాలని, కుటుంబంతో సరదాగా గడిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ చేసినా పబ్జీ నుంచి దృష్టి మరల్చుకోలేని వారిని ఖచ్చితంగా మానసిక నిపుణుల దగ్గరకు తీసుకువెళ్లడం మంచిదని చెబుతున్నారు.